హైదరాబాద్ ఓయూలో ఓ ఛానల్ రిపోర్టర్ వీడియో జర్నలిస్టులపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఖమ్మంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. సంఘాలకు అతీతంగా జర్నలిస్టులు జెడ్పీ హాల్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జర్నలిస్టులు ఖమ్మం సిపి సునీల్ దత్కు వినతి పత్రం అందజేశారు. ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని సిపి అన్నారు. ఓయూలో జరిగిన సంఘటన కవరేజీకి వెళ్లిన జీ తెలుగు బృందంపై, జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ చరణ్ పై ఓయూ పోలీసులు కావచ్చు, మిగతా పోలీస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించారు. ఈ ఘటనలో అతనిపై మాత్రం చరణ్ని దుర్భాషలాడటమే కాకుండా అతనిపై చేయి చేసుకున్నారు. చేయి చేసుకొని ఓ నిందితుల్లా ట్రీట్ చేసి అతను తీసుకెళ్లి పోలీసు వాహనం ఎక్కించి నిందితుల్లా పోలీస్ స్టేషన్ తరలించడం మాత్రం ఏమైన చర్యగా భావిస్తున్నాం. దీన్ని టీడబ్ల్యూ టీజేఎఫ్ పూర్తిగా ఖండిస్తున్నది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా స్పందించి బాధ్యులపై మాత్రానికి కఠిన శిక్ష వేయాలి. దాంతోపాటుగా సీఐకి సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకపోతే మాత్రం ఈ ప్రజాస్వామ్యాన్ని మట్టుపెట్టినట్టుగా ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనకి జర్నలిస్ట్ సంఘాలు పిలుపునిచ్చిన సందర్భంలో మాత్రానికి అందరినీ కూడా పోలీస్ వ్యవస్థ కొంచెం చర్యలు మాత్రం చాలా దుందుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ దుందుడుకు చర్యలు మాత్రం కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని ఇప్పుడు